ప్రాజెక్ట్ వల్ల 5 రోజులకి వాటర్ వస్తుంది. దాని వల్ల 5 రోజులకి క్లీన్ సిప్ అవుతాయి. దీని వల్ల ఆ క్లీన్ సిప్ అయిపోతాయి. ఈసారి నాకు సీట్లు గట్టిగానే వస్తాయి. మేము ఎట్లయినా పొద్దు మేము గెలిచేస్తాం. ఆ పొత్తులు ఎప్పుడైతే పొత్తు కలుపుకుంటో పొత్తు లేకపోతే కొన్ని సీట్లు వస్తాయి. పొత్తు ఉండబట్టి అసలు ఏం రాకుండా పోతాయి సార్. ఏమి రావండి నేను అంటాం లేదు. విషయం చెప్తుంది పొత్తు వల్ల నాశనం అయిపోతుందని చెప్తున్నాను. చంద్రబాబును కూడా జైలు పెట్టింది జగనే కక్షిపూర్తి రాజకీయాలు చేస్తున్నారు రాష్ట్రం అంతా. అది కక్షిపూర్తి రాజకీయానికి సంబంధించి కాదు, సిబిఐకి సంబంధించింది. అది ఇక్కడ ఎవరు సంబంధించింది? జగన్ సంబంధించింది కాదు, కేంద్ర సంబంధించింది. తప్పు చేశాడు కాబట్టి లోపల పెట్టారు. నేను పిచ్చుకుని బయటకు రావాలి అంతవరకు. పదిహేను సీట్లు కూడా రాని జగన్కి అది పవన్ కళ్యాణ్ సీట్ పవన్ కళ్యాణ్ గెలుచుకోమని అప్పుడు మిగతా పడిన సంగతి ఆయన సీట్ ఆయన గెలుచుకుంటే ఓకే ఇబ్బంది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్ పట్టుకుని నువ్వెంత నీ స్థాయి అంతా నన్ను ప్యాకేశారు జగన్. ఈ ప్రతిపక్షాల వాళ్ళకి ఇప్పుడే ఛాన్స్ వచ్చింది. ఇప్పటికి ఇప్పుడు తర్వాత మాగలేరు కదా, ఈ రెండు నెలలు ఆగుతారు. తర్వాత ఆటోమేటిక్గా అతను వసతి వాళ్ళు తీసుకుంటారు, జనాలు ఎరువులు అవుతారు. వాళ్ళని నమ్మి జనాలు కొన్ని డబ్బులు పెట్టుబడి పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, దీని తప్ప ఏం లేదు. పొద్దున వచ్చినా ఏం కాదా? ఏం లేదండి, ఏం లేదు. గవర్నమెంట్ అయితే ఫామ్ అయితే కంపల్సరీ. ఎన్ని సీట్లు చెప్పలేం కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అయింది. జగన్ పథకాలు అయితే ఇస్తున్నారు కానీ ఇంతవరకు రాజధాని కట్టలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది మనకి, రాజధాని లేకుండా రాష్ట్రం అయిపోయింది. నవరత్నాల పరంగా 80% జనాలకు లబ్ధి పొందారు ఆల్రెడీ. రాజధాని అనేది వికేంద్రీకరణ జరుగుతుంది కాబట్టి ఒకసారికి 100,000 కోట్లు అంటే ఎవరు తీసుకురాలేరు. దానికి టైం పడుతుంది. ఎక్కడ రాజధాని? మన అమరావతిలో రాజధాని ఉంటుంది, ఎక్కడికి పోదది. రాజధాని ఉండాల్సింది ఉంటుంది, అక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటుంది. వికేంద్రీకరణ ఏం జరుగుతుందంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసాము, బయటకు తిరిగారు. రేపు ఇంకోసారి సరి చేస్తే ఇలాగే అవుతుంటుంది. వికేంద్రీకరణ చేస్తే అన్ని సార్లు డెవలప్ అవుతుంటుంది. అన్ని సార్లు డెవలప్ కోసం ఇది చేసింది. దానివల్ల ఇబ్బంది అంటే ఏమన్నా కంపల్సరీ తెలుసు. ఎంతమంది కలిసి వచ్చారు? 175కి 175 ప్రాజెక్ట్ ఓకే అయితే